బ్రో ఇప్పుడే చూసాను బ్రో రంగబలి బలి కాదు బలి ఇచ్చేసాడు ఆ తీసుకున్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో చాలా చాలా నచ్చింది నాకు ఆ విలేజ్ గురించి మన సొంతూరు అయితే ఎలా ఉంటుంది మన సొంతూరులో మన పవర్ ఎలా ఉంటుంది దాని గురించి చాలా బాగా చూపించాడు నాగశౌర్య అన్న యాక్టింగ్ ఉంది భయ్యా ఆ బాడీ ఏంది సార్ ఎలా పెంచారన్న అసలు మీరు వేరే లెవెల్ ఉంది ఏ మాత్రం ఒక పాన్ ఇండియా స్టార్ ఎలా చేస్తాడో అలా చేశాడు యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ వచ్చింది నాకైతే నిజంగా చాలా నచ్చింది ఇంకోటి ఈ మూవీలో ఆ పర్ఫార్మెన్సెస్ కానీ ఆ యాక్టర్స్ కానీ ఎక్కడ ఏ మాత్రం తగ్గలేదన్న వేరే లెవెల్ చేశారు ఒక్కొక్కరు ఒక్కొక్క వేరియేషన్స్ కానీ ఆ కామెడీ చూపించే విధానం కానీ చాలానే చాలా నచ్చింది ఇంకొకటి మెయిన్ మన సత్య అన్న గురించి చెప్పాలి చాలా రోజుల తర్వాత వచ్చినా కూడా గట్టి కంబ్యాక్ ఇచ్చాడు మామూలు కామెడీ లేదు ఒక్కొక్క సీన్ పడి పడి పగిలిపోయేలా నవ్వుకుంటాం అలా ఉంది చాలానే చాలా నచ్చింది నాకు ఇంకా ఇంకా చెప్పాలంటే మన పవన్ కళ్యాణ్ గారి స్టెప్ జానీ గారు నాగశౌర్య గారు వేసిన స్టెప్ అయితే ఊపిందన్న ఒక ఊపు థియేటర్ని పవన్ కళ్యాణ్ గారు ఎంత స్వాగతం చేశారో మేబీ ఆయన మ్యాచ్ చేయడం కరెక్ట్ సరిపోదేమో వాళ్ళు సేమ్ అలాగే డిటోలో చేశారు బాగా చేశారు ఇంకా ఇంకోటి ఖుషి సీను వేరే లెవెల్ వచ్చింది అన్న సినిమా ప్రతి ఒక్కరు థియేటర్కి రాని ఖచ్చితంగా ఫుల్ ఫిల్ ఎంజాయ్ చేస్తారు ఈ వీక్ చాలా అంటే చాలా బాగుంది థ్యాంక్ యూ నాగశౌర్య యాక్టింగ్ పర్ఫార్మెన్స్కి ఈ మూవీ చాలా కంబ్యాక్ అనుకోవచ్చు ఒక వైలెన్స్లో కూడా ఒక సైలెంట్ మెసేజ్ అనేది రంగబలే అనే టైటిల్కి జస్టిఫికేషన్ ఇవ్వచ్చు ఆ కిష్ట అనేది ఏంటంటే సిల్వర్ స్క్రీన్ మీద చూసే ప్రతి ఒక్క ఆడియన్స్కి ఒక మంచి జోష్ ఉంటుంది ఫ్యామిలీ నేపథ్యంలో మోరల్ వాల్యూస్కి సొంత ఊరిని సొంత స్నేహితుల్ని ఎవరు మర్చిపోరు ఆ డిస్టెన్స్ అనేది కెరీర్ ఏంటనేది ఆల్ ఎలిమెంట్స్లో కామెడీ యాంగిల్ కూడా సచ్చ చేసిన ఒక పైశాచిక ఆనందం అనేది చాలా ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైన్మెంట్గా ఫండ్గా అనిపించింది సెకండ్ హాఫ్ కూడా వాల్యూస్ తగ్గట్టుగా రెస్పాన్స్ అయ్యారు బట్ ఎస్ఎల్వి బ్యానరు ప్రొడ్యూసర్ చెరుకూరి సుధాకర్ గారు ఆల్రెడీ దసరాతో ఒక మంచి మాస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు ఆ దసరా ఫ్లేవర్ కూడా ఈ మూవీకి నాగశౌర్య జస్టిఫికేషన్ ఇచ్చాడు ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్ ఆల్ ది బెస్ట్ నాగశౌర్య ఇండస్ట్రీని మలుపు తిప్పింది ఆ బాహుబలి ఇప్పుడు మళ్ళీ తర్వాత చాలా రోజుల చిన్న సినిమాలో మలుపు తిప్పబోతుంది మన రంగబలి నాగశౌర్య సినిమా ఎలా ఉందంటే సూపర్ ఉంది భయ్య ఫస్ట్ హాఫ్ అంతా ఎలా ఉందంటే మంచి ఎంటర్టైన్ అనమాట మంచి ఫుల్ కామెడీ అనమాట ఫస్ట్ హాఫ్ అంతా ఎలా ఉంటుందంటే సినిమా స్టార్ట్ అవుతానో ఒక హీరో ఎంట్రన్స్తోనే తర్వాత హీరోకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో సత్య మన సత్య కామెడియన్స్ కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చారు ఫస్ట్ హాఫ్ అంతా ఆయన కామెడీ హైలైట్ అనమాట మంచి కామెడీ మంచి యూత్ ఎంటర్టైన్ మంచి అంటే ఒక గాలి తిరిగే కుర్రోడు ఆయన ఎంజాయ్ చేస్తే ఎలా ఉంటుందని మెయిన్ యాజిటీస్గా ఒక నాగశౌర్య రియల్గా ఎలా ఉంటారు అలాగే చూపించారు చాలా చాలా బాగుందన్న సినిమా ఫస్ట్ హాఫ్ వరకు ఫస్ట్ హాఫ్ చెప్తున్నారు ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ కామెడీ అనమాట చాలా నవ్వు నవ్వు నవ్వుకుంటారు అలాగే మంచి లవ్ స్టోరీ కూడా ఉంటుంది ఈ అమ్మ మామూలుగా లేదు అంటే నాగశౌర్య పర్ఫార్మెన్స్ పీక్స్ అన్నమాట అంటే మనకి నాగశౌర్య గారి సినిమాలన్నీ కూడా ఇప్పుడు కొంచెం మర్చిపోయే టైంలో మంచి బూస్టింగ్ ఇచ్చారు ఎవరంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సాంగ్ ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట మామూలుగా ఉండదు అసలు యాక్టింగ్ కానీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా సత్య గారు కానీ సప్తగిరి గారి కామెడీ అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు అయితే లాస్ట్ చెడుని ఎంత ఎలివేట్ చేస్తున్నారో మంచిని ఎంత తొక్కేస్తున్నారు అనేది సినిమాలో చూపించారు మంచి కాన్సెప్ట్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం నాగశౌర్య గారు పీక్స్ అసలు రంగబలి కాదు రంగబలే సినిమా చూసిన వాళ్ళందరూ రంగబలికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా రంగబలే బలే గుందర అంటారనమాట టైటిల్ డిఫరెంట్ ఆ టైటిల్ పెట్టే కథ ఉంటుంది చాలామంది సినిమాలకి ఆ టైటిల్స్ ఏదో నాన్సింగ్ అయినా కూడా ఈ సినిమా ఆ టైటిల్ పెట్టి మెయిన్ స్టోరీ వెళ్తుంది హీరోయిన్ అయితే మాత్రం అసలు ఒక రొమాంటిక్ సాంగ్ ఉంటుంది అసలు సీట్లో ఎవరైతే కూర్చోలేదండి నిజంగా అంత బ్యూటిఫుల్ హీరోయిన్ అసలు ఆ అమ్మాయికి మంచి ఫ్యూచర్ ఉంది ఆ హీరోయిన్కి బాగా ఎంజాయ్ చేస్తారు భయ్యా రంగబలి సినిమా భయ్యా నాని బలి చేసింది భయ్యా సూపర్ ఉంది మామూలుగా లేదు బ్రహ్మాండంగా ఉంది కామెడీ కానీ హీరో కానీ చాలా హీరో అయితే మిగతా సినిమాల కంటే ఈ సినిమాలో చాలా బ్రహ్మాండంగా చేసిండు హీరోయిన్ కూడా బాగుంది చాలా అందంగా ఉంది హీరోయిన్ నడుమ అయితే సూపర్ ఉంది భయ్యా సూపర్ ఉంది సినిమా ఇంకోటి ఏంటంటే కామెడీ ఫైట్స్ మ్యూజిక్ సాంగ్స్ మన సత్యం గారి కామెడీ మొత్తం బాగున్నాయి కానీ నేను ఒక్కడ హట్ అయిన భయ్యా ఆ హీరోయిన్ గారికి ఈపిన ఈయన వాయిస్తున్నారు అది కరెక్ట్ కాదు హీరోయిన్కి నడుము మీద వాయించాలి ఈయన ఎప్పుడైనా కానీ ఎప్పుడైనా ఈపి మీద కాదు వాయించేది హీరోయిన్ నడుము మీద వాయిస్తే బాగుంటుంది ఎల్కేజీ వాళ్ళు కూడా అర్థమవుతుంది ఎల్కేజీ వాళ్ళు కూడా అర్థమవుతుంది చాలా 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 బాగుంది
ఆ రంగబలి సినిమా చూసిన తర్వాత నేను బలైపోయినా ఎందుకంటే హీరోయిన్ నడుము చూసి నేను తట్టుకోలేకపోతున్నా ఇప్పుడు నా లవర్ ఆడుందో నేను ఎత్తుకుంటూ పోవాలా సూపర్ ఉంది సినిమా సూపర్ 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 ఐ లవ్ యు హీరో ఐ లవ్ యు హీరోయిన్ ఐ లవ్ యు డైరెక్టర్ సత్య కామెడీ మాత్రం చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లో సత్య కామెడీ లాస్ట్ మన సప్తగిరి కామెడీ కూడా చాలా బాగుంది కామెడీ అయితే చాలా బాగుంది ఇప్పుడే చూసినానా రంగబలి మామూలు లేదనా అంటే ఈ వారంలో వచ్చిన పెద్ద బాహుబలి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సినిమా మామూలు లేదనా నా బర్త్డే నా ఈరోజు సో నేను మూవీ చూద్దామని వచ్చిన నా బర్త్డేకి అయితే ఒక మంచి గిఫ్ట్ ఇచ్చినా నాగశౌర్య అయితే నాగశౌర్య అన్నకి ఒక మంచి కంబ్యాక్ అన్న మంచి కమర్షియల్ బ్లాక్ బస్టర్ పడ్డానని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫస్ట్ హాఫ్ మాత్రం మామూలు లేదన్న ఫుల్ హిలేరియస్ కామెడీ మన సత్య గారు మామూలు ఆయన పేరు మీదనే మొత్తం కామెడీ ఉంటుంది లోపల చూస్తే మాత్రం ప్యాక్ అయిపోతారు అండ్ ఒక్క ఇంచ్ కూడా మనకు అసలు బోర్ అనేది ఉండదు ఫస్ట్ హాఫ్ మొత్తం హిలేరియస్ కామెడీ విత్ మంచి అంటే మంచి టైమింగ్తో కూడుకున్న కామెడీ ఉంటుంది అన్న అండ్ సెకండ్ హాఫ్ మొత్తం ట్విస్ట్లు అన్న ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అసలు అంటే ఒక రంగబలి అంటే ఒక రేంజ్లో తీసుకెళ్ళిపోయారు మూవీని ఎక్కడ కూడా మనకు 5 మినిట్స్ కూడా బోర్ కొట్టదు అండ్ మంచి ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ అనేది అంటే ఫ్యామిలీతోటి మన పిల్లలందరం ఎంజాయ్ చేసే ఒక మంచి మూవీ అని చెప్పుకోవచ్చు నాగశౌర్య అన్నకి మంచి కంబ్యాక్ అని చెప్తున్నా కదా మంచి కంబ్యాక్ మూవీ సో ప్రతి ఒక్కరు వాచ్ చేయండి అండ్ ఇలాంటి సినిమాలని ఆదరించండి అన్న చెప్తున్నా కదా నా బర్త్డే రోజు నేను చూసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా శౌర్య అన్న లవ్ యూ అన్న నా బర్త్డేకి మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు నేను ఇప్పుడే మూవీ చూసి వస్తున్నా రంగబలి శౌర్య నాగశౌర్య హీరో మామూలుగా మూవీ తీయలేడన్న ఫుల్ కామెడీ యాక్టింగ్ అయితే చింపేశాడన్న ఏమన్నా నా అన్న బర్త్డేకి ఈరోజు మూవీ చూద్దామని వచ్చినా కానీ ఒక రేంజ్లో చూపించిండు మూవీ అయితే కామెడీ అయితే చింపి వాడేసిండు అన్న మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ అన్న నేను చూసిన అంటే అన్ని మూవీస్లో ఒక కామెడీ మూవీ ఒక రేంజ్లో అంటే అనిపించింది హీరోయిన్ హీరో కామెడీస్ మామూలు ఇట్లా స్టోరీ అయితే చాలా బాగుంది మీరు కూడా అందరు వచ్చి చూడాలని రంగబలి మూవీ చూసేటప్పుడు చాలా చాలా బాగుందన్నమాట కానీ నా పేరు సపోటా సాయి స్టైల్లో చెప్పాలి కాబట్టి సపోటా సాయి స్టైల్ ఏంటంటే పాటల రూపంలో చెప్తాడు కాబట్టి సో ఈ సినిమాల కారణం పాట అంత కనెక్టింగ్ అనిపించలేదు కాబట్టి దిగినాక సాంగ్ తీసుకుందాం చూసి 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 వచ్చా రంగబలి సినిమా చూసి వచ్చా మామ విను 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 వినరా మామ సాంగులో రివి చెబుతా వినరా కామెడీ కదా ఇది నవ్వుకుంటావురో నాగశౌర్య కామెడీతో పిచ్చెక్కించాడురో హీరోయిన్ అందాలతో మతి పోగొట్టిందిరో పవను డైరెక్టర్ ఫస్ట్ సినిమా ఇట్టిరో ఆట పెట్టి పాట పెట్టి అందరినీ కూర్చోబెట్టి అన్ని యాంగిల్స్లో సినిమా తీసినావురో సినిమా బాగుంది చూడరో మామ పక్క సూపర్ హిట్టురో మామ ఏలూరు కుర్రవాడురో మామ ఏలూరు కుర్రలంటారా బాబు ఇలా రంగబలి చాలా చాలా బాగుంది నాగశౌర్య గారి ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ మంచి కామెడీ గురించి తీసుకున్నారు అసలు సత్య కామెడీ ఇరగదీసింది అనమాట అసలు ఊర్లో మన సొంతూరులో ఉంటే ఎలా ఉంటుంది బ్రతికితే ఎలా ఉంటుంది మన సొంతూరులో రాజు రాజే ఎంతైనా సరే బయట ఊర్లో కాదు సొంతూరులో రాజు రాజే అని చెప్పడం ఈ కథ యొక్క సారాంశం అనమాట కామెడీ మూవీ ఎరగదీశారు పవన్ బలంశెట్టి గారు తాడేపల్లిగూడెం వాసులు అలాగే ఏలూరు నాది కూడా సో నాగశౌర్య గారికి మా ఏలూరే కాబట్టి ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ నాగశౌర్య థ్యాంక్ యూ సో మచ్ మూవీ చూశాను నాగశౌర్య అన్న మళ్ళీ హిట్ కొట్టేశాడన్న చాలా రోజుల తర్వాత మంచి బ్లాక్ బస్టర్తో బయట మనకి వచ్చాడు సో సినిమా మొత్తానికి సత్య అన్న కామెడీ మెయిన్ అన్న వైజాగ్ సైడ్ మంచి మంచి లొకేషన్స్ చూపించాడు సో సాంగ్స్ కానీ మరి హీరో సిక్స్ ప్యాక్ కానీ సూపర్గా చేశాడన్న అసలు ఫైట్స్ అయితే ఒక రేంజ్లో ఉంటాయి మైండ్ బ్లోయింగ్ అసలు సో హీరో హీరోయిన్ మధ్య వచ్చే సీన్లు అయితే ఇంకా సూపర్ ఉంటాయి ఇంకా సినిమా మొత్తానికైతే సత్య అన్న కామెడీ సూపర్ అన్న వీకెండ్లో ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ ఒక మంచి సినిమా చూడాలనుకుంటే రంగబలి సినిమా చూడండి సూపర్గా ఉంటుందండి అది సూపర్ అన్న అసలు మామూలుగా లేదు అయితే సేమ్ మరి కృషి చూసినట్టే అనిపించింది సూపర్ అనేది ఎక్సలెంట్ అన్న డైరెక్టర్ కొత్తవాడైనా సరే అన్న మామూలుగా ఇది లేదన్న డైరెక్టర్ అయినా సూపర్ తీశారన్న పవన్ అన్న మొత్తం ఆల్ ద బెస్ట్ అన్న రంగం